కుల వివాదంను ఎదుర్కొంటున్న కారణంగా వివరణను ఇస్తున్న డిప్యూటీ సీఎం పావన పుష్ప శ్రీవాణి. ఈరోజు ఏదైతే నా మీద నా క్యాస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో కొన్ని పత్రికల్లో గానీ కొన్ని మీడియా ఛానల్లో గానీ వచ్చినటువంటి వార్తలు చూసి మా కొడుకులకు సంబంధించినటువంటి బంధువులు గానీ అలాగే ఆమల ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొడుకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ అలాగే మా అభిమానులు మా కార్యకర్తలు మా క్యాడర్ అంతా కూడా ఆందోళన చెందడం వల్ల దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రెండు అంశాల మీద నేను మాట్లాడదలిచాను. మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటరామ తులసి, తనకి 2008 స్పెషల్ డిఎస్సీ కేఆర్పూర్ ఐబిడిఏలో తీసినప్పుడు తనకి స్కూల్ అసిస్టెంట్గా జాబ్ రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ప్రకారం లోకల్ అయితేనే తనకి ఎలిజిబుల్ అవుతారు. మేము లోకల్ కాకపోవడం, మేము మైగ్రేటెడ్ పీపుల్ మేము అవ్వడం, ఆ రోజు ఆ పోస్ట్ని నిలుపుదల చేయడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఎస్టీ కాదు కాబట్టి ఆ పోస్ట్ నిలుపుదల చేసేదని అన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో, మా సిస్టర్ వెంకటరామ తులసి పోస్టు ఎస్టీ కాదు అని చెప్పి ఉద్యోగాన్ని నిలుపుదల చేస్తున్నామన్న ప్రూఫ్ మీడియాలో ఎక్కడైనా చూపించారా, చూపించగలరా అని అడుగుతున్నాను. 2008లో నిజంగా ఎస్టీ కాకపోతే అందుకే పోస్ట్ నిలుపుదల చేస్తే 2014లో డిజిటల్ సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము క్యాస్ట్ సర్టిఫికెట్ చేపించుకున్నాము. అదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయగూడెం మండలంలో మా అక్కకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు. 2014 నేను క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు, నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. జనవరిలో నేను చేయించుకున్నప్పుడు ఇది ఒక క్లారిటీ. రెండో క్లారిటీ ఏంటి అని అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొండదారులకి ఆర్డీఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఇచ్చారు, అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ.